నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. పిచ్చాస్ లేకుండా రా, హా సార్, ఇంటికి రా. అయ్యయ్యో, మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది చెప్పింది. ఏం సార్? అన్ని రకాలుగా బాగుంటుంది చెప్పిన మాట విను రా. చెప్పాను కదా సార్. సార్ నీ ఇష్టం, నీ ఇష్టం, నేనేమి ఎవరైనా ఎవరైనా నీళ్ళు తాగా తీసుకోవాలి కదా, నీళ్ళు తాగొచ్చు కదా. మాటలకే చేతలు చాలా తేడా ఉంది. నువ్వు రా చెప్పిన మాట. లేదు సార్, అలా రాలేదు. ఎప్పుడున్నావు? ఇంట్లో కింద నా బాల్కనీలోనే సెలర్ లో వాక్ చేస్తున్నాను సార్. ఏంటి సార్? హాఫ్ అన్ అవర్ లో పంపించేస్తాను నేను. లేదు సార్, రావటం కూడా టైం స్పెండ్ చేయాలి. కుదరదు సార్ రావటం. అవ్వదు సార్. మాటలకే చేతలు చాలా తేడా ఉంది. నువ్వు రా చెప్పిన మాట. లేదు సార్, అలా రాలేదు. ఎప్పుడున్నావు? ఇంట్లో కింద నా బాల్కనీలోనే సెలర్ లో వాక్ చేస్తున్నాను సార్. టెంపు శిక్ష అయింది, వెంటనే పంపించేస్తాను. ఏంటి సార్? హాఫ్ అన్ అవర్ లో పంపించేస్తాను నేను. లేదు సార్, రావటం కూడా టైం స్పెండ్ చేయాలి. కుదరదు సార్ రావటం. అవ్వదు సార్. వస్తున్నారు? లేదబ్బా, టైం వేస్ట్ కదా, నీకు టైం వేస్ట్ కాదు. అట్లా కూడా నువ్వు టైం స్పెండ్ చేయలేదు. అది కాదు సార్, ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, ప్రతిదినం ప్రత్యేకంగా చెప్పాలా? అవన్నీ ఏమన్నా హాఫ్ అన్ అవర్ వస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు, రమ్మంటారు. అసలు సమస్య లేదు, జరగని పని. ఇప్పుడు పలానా పలానా వర్క్ ఉంది అని అన్ని చెప్పండి. లేదు, బాగా సార్ చండాలంగా ఉంటది. అలాగంటే అయితే అతను తీసుకొస్తారు, కానీ నన్ను ఒకదాన్ని పంపించారు కదా. మరి చూడు, నువ్వు అన్ని నాకు భోజనం కూడా చేయాలి, ఆలోచించుకున్నా. అది కాదబ్బా, నువ్వు టైం దొరికే చాలా తక్కువ టైం దొరుకుతుంది. అవును దొరుకుతుంది. మీరు అలా సీరియస్ అయిపోతే ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఇలా అనుకోవడానికి అన్ని అతను పీస్ఫుల్నెస్ లేకుండా నేను కొన్ని పార్టీ మీటింగ్స్ అవి ఇవి ఉంటే కొన్ని ఎవో చెప్పి రావచ్చు సార్. ఏమీ లేనప్పుడు నేను ఇప్పుడు కదలలేను కదా. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారని చేశాను. మళ్ళీ ఓకే, అలాగేం లేదు, టైం వస్తుంది. ఎందుకంటే తొందరపడి మళ్ళీ ఇది తలపోటులు తెచ్చుకోవటం ఎందుకని చెప్పి. అలాగే సార్. సరే, అవును అంటే కాదు, ఎంటర్టైన్మెంట్ చెయ్యను అంటే నా నేనేమైనా కోరుకొని ఇచ్చేసానా? అది మా మనసుకి ఇదైంది, అది మాట్లాడుకున్నాం. మరి అలా అంటే ఏదో రకంగా ఉంటుంది మళ్ళీ మీరు అలా మాట్లాడితే. అడగండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. భాను కోసం, భాను కోసం ఏదేమైనా స్ట్రైట్ ఫార్వర్డ్ సమస్య లేదు. ఎవరితో మాట్లాడటం కూడా చెయ్యను. నా లిమిట్స్, నా కంట్రోల్ లో ప్రతిదీ నాకు తెలుసు. అది మరి ఓకే. ఓకే సార్. ఓకే, నేను మర్చిపోవటం అంటే ఏం జరగదు. ఓకే సార్.